శివ 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 ఆది శివ అంతం శివ. శివుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. భక్తితో పూజిస్తే బోళా శంకరుడు, తప్పు చేస్తే కాలభైరవుడు. భూతప్రేత పిశాచాలను అదుపులో పెట్టి మనల్ని రక్షించడానికి శ్మశానంలోనే ఉంటాడు. వీరభద్రావతారంలో విజృంభించాడు, మన్మధుణ్ణి భస్మం చేశాడు. అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణేశ్వరుడు ఆదిభిక్షువయ్యాడు. సమస్త సృష్టిని రక్షించడానికి హాలాహలాన్ని తన గొంతులోనే దాచుకున్నాడు. రెండు వేల 2023లో దాదాపు 4 కోట్ల మంది కావడియాత్ర చేపట్టారు. కాళ్లకు బొబ్బలు వచ్చిన తర్వాత కూడా కాలినడకన కిలోమీటర్ల మేర నడిచారు. నేలపై పడుకుని సాష్టాంగ నమస్కారాలు చేస్తూ తమ ప్రయాణాన్ని ముగించారు. యాత్ర ఎంత దూరమైనా కష్టమైనా సరే ఒక్కసారి గంగాజలాన్ని కావడిలో నింపిన తర్వాత మీరు మీ గమ్యాన్ని చేరుకునే వరకు కావడిని ఎక్కడా కిందకు దింపకూడదని నమ్ముతారు. పరమశివుడిపై ఉన్న అమితమైన భక్తి వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది ఈ కావడియాత్రని పూర్తి చేస్తారు. శివుడు ఈ విశ్వం ఏర్పడక ముందు ఉన్నాడు, ఈ విశ్వం అంతమైన తర్వాత కూడా ఉంటాడు. పురాణాల ప్రకారం అమృతాన్నిచ్చే అమృతాన్ని పొందడం కోసం రాక్షసులు దేవతలు సముద్ర మదనం చేసినప్పుడు అమృతంతో పాటు సకల రోగాలను నయం చేసే ధన్వంతరి, శ్రీకృష్ణుడు ధరించే కౌస్తుభం, ఇంద్రుడి వాహనం ఐరావతం, లక్ష్మీదేవి, కల్పవృక్షం ఇలా ఎన్నో ఉద్భవించాయి. ఆ సమయంలోనే సమస్త సృష్టిని నాశనం చేసే హాలాహలం కూడా ఉద్భవించడంతో లోకాన్ని రక్షించడం కోసం శివుడు ఆ గరళాన్ని మింగి తన గొంతులోనే దాచుకున్నాడు. ఆ కాలకోట విష ప్రభావానికి శివుడు ఒళ్ళంతా మంటలు పుట్టి శివుడు గొంతు నీలంగా మారిపోయింది. దాంతో శివుడు నీలకంఠుడయ్యాడు. శివుడు మింగిన ఆలాహల ప్రభావాన్ని తగ్గించడం కోసం, శివుణ్ణి శాంతింపచేయడం కోసం దేవతలంతా పార్వతీదేవితో కలిసి కల్పవృక్షం నుండి ఉద్భవించిన గంజాయి మొక్క ఆకుల్ని పువ్వుల్ని రసంగా చేసి శివుడికి ఇవ్వడంతో అది తాగిన శివుడు కొంతవరకు శాంతించాడు. శివుణ్ణి శాంతింపజేయడం కోసం దేవతలందరూ గంగాజలాన్ని కావిళ్లలో తెచ్చి శివుణ్ణి ఆ గంగాజలంతో అభిషేకించడంతో శివుడు శాంతించాడు. త్రేతాయుగంలో రావణుడు, అంతకుముందు పరశురాముడు గంగానది నుండి పవిత్ర జలాలను కావిడిలో నింపి ధర్మశాలలో ఉన్న పురమహాదేవ్ గుడిలో శివలింగాన్ని అర్చించినట్టు అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు. అలా సత్యయుగం నుండి కావడియాత్ర సాంప్రదాయంగా మొదలైంది. మహాశివుడు, బోళాశంకరుడు, ఆదియోగి ఇలా అనేక పేర్లు కలిగిన శివుడు చేతిలో త్రిశూలం, తలపై నెలవంక, ముఖంలో చిరునవ్వుతో మనకు దర్శనమిస్తాడు. బ్రహ్మ కొడుకైన దక్షుడు చంద్రుడికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు. ఆ దక్షుడికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 27 మంది కుమార్తెలు. దక్షుడి కోరికను మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు చంద్రుడు. అయితే ఆ వివాహానికి ముందు తన 27 మంది కుమార్తెలకు సమానమైన ప్రేమను పంచాలి అని చంద్రుడి దగ్గర దక్షుడు మాట తీసుకున్నాడు. అందుకు చంద్రుడు మారు మాట్లాడకుండా సరే అనడంతో దక్షుడి 27 మంది కుమార్తెలతో చంద్రుడి వివాహం అంగరంగ వైభోగంగా జరిగిపోయింది. ఒక్కో రోజు ఒక్కో భార్య దగ్గర ఉండసాగాడు చంద్రుడు. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. అయితే రోజులు గడిచే కొద్దీ చంద్రుడికి ఆ 27 మందిలో రోహిణి అనే భార్య మీద అధిక ప్రేమ కలగసాగింది. ఆ విషయం చంద్రుడి మిగతా భార్యల్లో అసూయ కలిగించింది. రోహిణి పట్ల చంద్రుడి వ్యామోహం రోజురోజుకి పెరిగిపోవడంతో అసూయతో రగిలిపోయిన చంద్రుడి మిగతా భార్యలు తమ తండ్రి దక్షుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని దక్షుడికి వివరించారు. దాంతో దక్షుడు చంద్రుడిని మందలించాడు, కానీ ఎంతకాలమైనా చంద్రుడి తీరు మారలేదు. రోహిణి మీద ఉన్న ప్రేమతో తన మిగతా కూతుర్లను సరిగ్గా చూసుకోవడం లేదంటూ దక్షుడు చంద్రుడి మీద కోపగించుకున్నాడు. ఏ వెలుగును చూసుకుని నువ్వు ఇలా విర్రవీగుతున్నావు, ఆ వెలుగు నీ నుండి దూరమైపోతుందని దక్షుడు చంద్రుణ్ణి శపించాడు. బ్రహ్మ కొడుకైన దక్షుడి మాటకి తిరిగేముంది, ఆయన శపించినట్టుగానే ఒక్కో రోజు గడిచే కొద్దీ చంద్రుడి వెలుగు తగ్గిపోవడం మొదలైంది. దాంతో తనకి శాప విమోచనం ప్రసాదించమంటూ చంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. మహాశివుడిని పూజించమని చంద్రుడికి చెప్పాడు బ్రహ్మదేవుడు. దాంతో చంద్రుడు మట్టితో శివలింగాన్ని తయారు చేసి మృత్యుంజయ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. మృత్యుంజయ మంత్రాన్ని ఎన్నోసార్లు జపించిన తర్వాత శివుడు చంద్రుణ్ణి అనుగ్రహించాడు. 15 రోజుల తర్వాత పూర్తిగా మాయమై తరువాత మళ్ళీ చంద్రుడు పూర్తి వెలుగును పొందుతాడని శివుడు చంద్రుడికి శాప విమోచనాన్ని అనుగ్రహించాడు. అలా పరమేశ్వరుడి దగ్గరే ఉంటే దక్షుడి శాపం నుండి కొంతైనా ఉపశమనం పొందే మార్గం ఉందని గ్రహించిన చంద్రుడు అప్పటి నుండి శివుడి తలలో ఆభరణంగా ఉండిపోయాడు.
దేవతలకు దేవుడు, మహాదేవుడు, అనంతుడు. శివాలయాల్లో శివుడికి భస్మాన్ని సమర్పించడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఉజ్జయినిలోని మహాకాలుడి ఆలయంలో మహాకాలుడిని బూడిదతో పూజిస్తారు. శివుడికి బూడిదకి ఉన్న సంబంధం గురించి శివపురాణంలో ఒక కథ ఉంది. శివపురాణం ప్రకారం ప్రణాదుడు అనే మహర్షి తన తపస్సు కారణంగా ఎంతో శక్తివంతుడవుతాడు. ఆ మహర్షి కేవలం ఆకులు పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. తన తపస్సు కారణంగా అడవిలోని సమస్త జీవరాశులను నియంత్రించే శక్తిని పొందుతాడు. ఒకానొక సందర్భంలో తన ఆశ్రమానికి మరమ్మతుల కోసమని దొంగలను కోస్తున్నప్పుడు అనుకోకుండా ఆ మహర్షి వేలికి గాయమవుతుంది. గాయమైన ఆ చేతి వేలు నుండి రక్తానికి బదులుగా ఒక మొక్కకు సంబంధించిన రసం కారుతూ ఉంటుంది. దీంతో తన శరీరమంతా రక్తానికి బదులుగా చెట్ల రసంతో నిండిపోయిందని భావిస్తాడు ఆ మహర్షి. సమస్త సృష్టిలోనే తాను మాత్రమే అత్యంత పవిత్రుడని భావించి ఆ మహర్షి గర్వపడుతూ ఉంటాడు. అది గమనించిన ఈశ్వరుడు మారువేషంలో మహర్షి దగ్గరికి వెళ్ళి ఎందుకంత సంతోషంగా ఉన్నావని మహర్షిని ఈశ్వరుడు ప్రశ్నిస్తాడు. మహర్షి చెప్పింది విన్న తర్వాత మొక్కలు చెట్లు మాత్రమే కాకుండా సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులు కాలిపోయిన తర్వాత చివరకు మిగిలేదు బూడిదేనని శివుడు తన చేతివేలను కోసుకుని చూపిస్తాడు. తెగిన చేతివేలు నుండి రక్తానికి బదులుగా బూడిద రావడంతో తన ఎదురుగా ఉన్నది సాక్షాత్తు ఆ శివుడని గుర్తించి తన తప్పు తెలుసుకుని తనని క్షమించమంటూ ఆ మహర్షి శివుడిని క్షమాపణ కోరతాడు. తన భక్తులకు పరమసత్యం ఏమిటని గుర్తు చేయడానికి అప్పటి నుండి శివుడు తన ఒంటిపై బూడిద పోసుకుంటాడని అంటారు. శూన్య సిద్ధాంతం ప్రకారం బ్రహ్మ సృష్టించిన మనిషికి పుట్టుక నుండి మరణం వరకు ఒక్క శరీరం తప్ప ఇంకేది శాశ్వతంగా ఉండదని చెప్పడం కోసం ఆదియోగి అయిన శంకరుడు దిగంబరుడిగా అరణ్యాలు, శ్మశానాల్లో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు దారువనంలో తిరుగుతున్న శివుడిని చూసిన మునుల భార్యలు ఆ తేజస్సుకి, సౌందర్యానికి చూపు తిప్పుకోలేకపోయారు. నిత్యం ఆయన్ని చూడాలనే కోరిక మునుల భార్యల్లో పెరిగిపోయింది. ఇంట్లో నిర్వహించాల్సిన దైవకార్యాలు, నిత్యకృత్యాలు కూడా శివుణ్ణి తలుచుకుంటూనే చేయడం మొదలుపెట్టారు. తమ భార్యల్లో ఎప్పుడూ లేని ఈ మార్పుకు కారణం ఏంటా అని ఆలోచనలో పడిన మహర్షులకు పరమేశ్వరుని చూడగానే సమాధానం దొరికింది. తమ భార్యల దృష్టి మరల్చాడన్న కోపంతో ఆ దిగంబరుడే సదాశివుడన్న విషయం మర్చిపోయి ఆయన్ని సంహరించే ఆలోచన చేశారు. మహర్షులు స్వయంగా హింసకు పాల్పడలేరు కాబట్టి తమ తపోశక్తితో ఓ పులిని సృష్టించారు. నిత్యం దిగంబరుడు నడిచి వెళ్లే దారిలో ఓ గుంతను తవ్వి అందులో పులిని పెట్టారు. శివుడు ఆ గుంత దగ్గరకు రాగానే వారు సృష్టించిన పులిని శివుడిపై ఉసుగొల్పారు. శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు కదా, మరి ఆయన ఆజ్ఞ లేకుండా మునుల శక్తితో ప్రాణం పోసుకున్న ఆ క్రూర మృగం ఏం చేయగలదు? తనపై దాడి చేసిన పులిని ఒక్క దెబ్బకే సంహరించిన మహాదేవుడు మునుల చర్య వెనుకున్న ఉద్దేశాన్ని గ్రహించి పులితోలిని తన దిగంబర శరీరానికి కప్పుకున్నాడు. అది చూసిన మహర్షులకు వచ్చింది స్వయంగా ఆ మహాశివుడని అర్థమయ్యింది. వెంటనే వారు తమ తప్పు తెలుసుకుని తమని క్షమించమంటూ ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు. మహాశివుడి ప్రతి రూపంలోనూ నందీశ్వరుడు వాహనంగా శివుడితోనే ఎప్పుడూ ఉంటాడు. నందీశ్వరుడి తండ్రి శిరాదుడు మహాశివభక్తుడు. ఈయన సంతానం కోసం శివదీక్ష చేస్తాడు. దాని ఫలితంగా నందీశ్వరుడు జన్మించాడు. నంది ఎంతో ప్రతిభావంతుడు, అలాగే గొప్ప శివభక్తుడు కూడా. ఒకరోజు నారదుడు శిరాదుడి దగ్గరికి వచ్చి నందీశ్వరుణ్ణి చూసి ఈ బాలుడు అల్పాయుష్కుడని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నందీశ్వరుడు అధైర్యపడకుండా శివుడి కోసం కఠోర తపస్సు చేయడం ప్రారంభించాడు. నందీశ్వరుడి కఠోర తపస్సుకు ప్రసన్నుడైన శివుడు ప్రత్యక్షమై నందీశ్వరుణ్ణి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అలా తన ముందు ప్రత్యక్షమైన శివుణ్ణి నందీశ్వరుడు తన ఆయుష్ పెరగాలని కోరుకోకుండా, ఎప్పుడూ నిన్ను చూస్తూ నీకు సేవ చేస్తూ నీతోనే ఉండే వరాన్ని ప్రసాదించమని నందీశ్వరుడు శివుణ్ణి కోరుకున్నాడు. వెంటనే శివుడు తదాస్తు అని నందీశ్వరుడు కోరుకున్నట్టుగానే వరాన్ని ప్రసాదించాడు. అలా నందీశ్వరుడు శివుడికి వాహనంగా మారి ఎల్లప్పుడూ శివుడితోనే ఉంటాడు. శైవ సిద్ధాంతం ప్రకారం శైవ జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి 8 వేరువేరు దిక్కుల్లో పంపబడిన సనక, సనాతన, సనందన, సనత్కుమార, తిరుమూర్, వ్యాఘ్రపాద, పతంజలి, శివయోగ మొదలైన మహర్షులకు నందీశ్వరుడే ప్రధాన గురువు. వియత్నాంలోని హిందువులు చనిపోయినప్పుడు స్వయంగా నందీశ్వరుడే వచ్చి వారి ఆత్మలను భారత పవిత్ర భూమికి తీసుకువస్తాడని వియత్నాంలోని ప్రజలు గట్టిగా నమ్ముతారు. శివుడి మెడలో సర్పంతో పాటు ఎప్పుడూ రుద్రాక్షమాల కూడా ఉంటుంది. మహాశివుడి భక్తులు కూడా తమ మెడలో రుద్రాక్షని ధరిస్తారు. రుద్రాక్ష ఏలియోకార్పస్ గానిట్రస్ అనే చెట్టు యొక్క పండ్ల నుండి వస్తుంది. రుద్రాక్ష అంటే రుద్రుడి యొక్క అక్షం అని అర్థం, అంటే శివుడి యొక్క ఆనంద బాష్పాలు అని అర్థం.
పురాణాల ప్రకారం శివుడు 1000 సంవత్సరాల పాటు ధ్యానంలో మునిగిపోయాడు. ఒకరోజు శివుడు అకస్మాత్తుగా కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆయన కంటి నుండి ఓ కన్నీటి చుక్క నేలపై పడింది. అలా శివుడి ఆనంద బాష్పాల నుండి రుద్రాక్ష ఉద్భవించినట్టు పండితులు చెబుతూ ఉంటారు. శివుడి ఆజ్ఞతో మానవ కళ్యాణం కోసం రుద్రాక్ష వృక్షాలు హిమాలయాల్లో మొలకెత్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ నుండి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.